సరే ఈ బద్దల నుంచి ధనుస్సు ఎలా తయారు చేస్తారు అది తెలుసుకోవడం శృంగార నేషత్రంలో ఉండే పద్యం ద్వారా తెలుసుకుంటే బాగుంటుంది దాంట్లోంచి మన ఆధునిక జీవితంలో పిల్లల్ని పెంచడానికి సంబంధించి వాళ్ళకి సంస్కారాలు నేర్పడానికి సంబంధించి ఒక అద్భుతమైన రహస్యం ఉంది ప్రబంధాల ప్రయోజనమే అది శృంగార అని కనపడగానే పక్కనెట్టేయకూడదు అది మాత్రం మనకు అర్థమైతేగా ఆయన శృంగార నిషేధంలో ఈ ధనుస్సు తయారు చేసే విధానాన్ని విచిత్రంగా చెబుతాడు హంస దమయంతి శరీర సౌందర్యాన్ని వర్ణిస్తూ ఉంటుంది అంత బాగున్నావు ఇంత బాగున్నావు సరే ఏదో అవయవ వర్ణన ఉంటుందిగా అని ఒక మాట ఉంటుంది ఇంతవరకు నలమహారాజు చాలామంది స్త్రీలను చూశాడు కానీ ఎవరిని ఊహించాలని ప్రేమించాలని ఆయనకు అనిపించలేదు భార్యగా ఎవరిని ఊహించుకోలేకపోయాడు అందుకేనే మన్మధుడు ఆయన గెలవలేకపోయాడైనా చెప్పాలి ఇంత పెద్ద విల్లు చెరుకుగడ విల్లు ఉన్నా కూడా ఆయన గెలవలేకపోయాడైనా చెప్పుకోవాలి శివుడిలాగే ఆయన భక్తుడేమో వరి భక్తుడు భగవంతుడు ఒకటే కదా అది సాధించడేమో కానీ నీ శరీరాన్ని గనక మన్మథుడు విల్లుగా ఉపయోగించుకుంటే తప్పకుండా నలమహారాజు ఈ బాణాల గురి నుంచి తప్పించుకోలేడు అని హంస చెబుతూ మరి శరీరం విల్లుగా ఉపయోగపడడానికి దమయంత శరీరంలో విల్లు అనడానికి ఏమున్నాయి అక్కడ చెబుతాడు శ్రీనాథుడు విల్లు ఎలా తయారు చేస్తాడు గ్రీవాలంకృతి పట్టసూత్రలతిగా శ్రీకార రేఖాంకితన్ గ్రీవాలంకృతి పట్టసూత్రలతిగా శ్రీకార రేఖాంకితన్ దేవీ అవ్రణవంశ సంభవగుణాన్వేతన్ నినున్ దేవీ అవ్రణవంశ సంభవగుణాన్వైతన్ నినున్ కాయజుండు ఆవిర్భూతరతిన్ ధనుర్లతికగా అంగీకరించున్ బలే ఆవిర్భూతరతిని ధనుర్లచికగా అంగీకరించున్ బలే పువ్వు వింటన్ నిషధాధి నాథు గెలువన్ బూనంగరాకుండు పువ్వు వింటన్ నిషధాధినాథు నాథు గెలువన్ బూనంగ రాకుండు బలే అంటాడు అంటే ఈ ఊహ వచ్చినందుకు శ్రీనివాసుడు తన తాను బలే అని వచ్చుకుంటాడు బలే రాముడు బలే రంగడు ఇలాంటి సినిమాలు మనకే ఉంటాయి ఇంకో భాషలో ఉండవు మా మామూలుగా గోదావరి జిల్లాలో వాడక కూడా ఉంది భలేవారం ఇంకొంచెం మా బల్లెటూరు జనవతే బల్లెటూరే కూర్చుండే బలెటూరే టగాగమం కూడా పెట్టారు వాళ్ళు భలే చెప్పేవా భలే వారే చాలా మామూలు మాటింది బాబు ఏమిటో ఆ భలే విచిత్రమైన దానికి అర్థం నిఘంటువులోంచి సేకరించి రాయడం కష్టం అది భలే అంతే భలే అని ఆయన గొప్ప ఊహదోషం అలా అనుకుంటాం శభాష్ అలా ఉండాలి ధమయంతి శరీరం ధనుస్సులా ఉంటుంది అసలు ధనుస్సు ఎలా తయారు చేస్తారు గిరిజనులు విల్లు అంటే ఆ వెదురుగడే కదండి అన్ని వెదురుగడలో పనికిరావు కొన్ని రకాలు పనికొస్తాయి వస్తుందో లేదో తెలుసుకుందుకు వాళ్ళు ఏం చేస్తారంటే వెదురు మొలకగా పిలకగా ఉన్నప్పుడు ఇంత దశలో ఉన్నప్పుడు ఆ లోపల ఖాళీగా ఉంటుందే గొట్టం లోపల భాగం హాలు అంట శూన్యం ఆ గొట్టంలో ఆ ఖాళీ భాగంలో సింధూరం పోస్తారంట ఆంజనేయస్వామి తిరకంగా వాడేటి ఉంటుంది గంగ సింధూరం అంటారు దీన్ని ఇంకో సింధూరం ఇంకోటి కూడా ఉంటుంది ఎరుపు రంగులో ఉంటుంది ఆ ఎరుపు రంగులో ఉండే పొడి అందులో పోస్తారు ఆ పొడి వీరత్వానికి చిహ్నం వీరులు యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఆ సింధూరం ఒంటికి రాసుకునేవారు సింధూరం రక్తచందనం బంధూకం సంధ్యారాగం కావాలో యైనవ కవనానికి పులి చంపిన లేడి నెత్తురు అని శ్రీశ్రీ అందుకే వాడు సంప్రదాయం తెలిసిన వాడు కాబట్టి ఈ గ్రంథాలు చదివినవాడు కాబట్టి ఊరికే ఏదో సింధూరం బంధువుకం అని బిందుపూర్వక దకారం కోసం వాడేంత పరిస్థితి శ్రీశ్రీకి లేదు ఆ సింధూరం వాడడంలో ఉద్దేశం అక్కడ ఒత్తు ఉండదు గమనించండి సింధూరం అంతే దూరం మామూలుగా దూరంలో దూయేది ఆ సింధూర పొడి పోస్తారు పోసి అలా వదిలేస్తారు ఓ మూడు నెలలో నాలుగు నెలలో ఈ లోపు ఆ కూడా ఎదుగుతూ ఉంటుందండి అది ఒక ఆరు అడుగులు ఏడు అడుగులు పైకి ఎత్తి దిగాక అప్పుడు చూస్తారా ఇంత పొడుగుంది ఇది ధనుస్సుకు పనికొస్తున్న సరే మన సింధూరం సంగతి ఏమిటి ఆశ్చర్యం అండి ధను నిర్మాణ చేస్తారు అని వాళ్ళ వెదురుగడకి పైన ఆ పచ్చి వెదురుగడకి పైన గాడిలో పెడతారు ఇక్కడ నాటులాగా నాటు ఆ నాటు ఊరికే పెట్టడం ఎందుకని ఆ గాడి శ్రీకార ఆకారంలో పెట్టారు ఎలాగో గాడి పెట్టాలి శ్రీ అని పెడదాం కొడవలతోటి అని పెట్టారు పడితే సరిగ్గా ఆ చిన్నతనంలో మొలక దశలో ఉన్నప్పుడు పోసిన సింధూరపు ఎరుపు రంగు ఇది ఏడడుగులు ఎదిగాక ఆ పైన శ్రీకారంలో కనపడుతుంది ఎరుపు రంగుతో శ్రీకారపు దారం ఎవరో ప్రత్యేకంగా పెట్టారేమో ఒక ఎర్ర దారాన్ని ఎర్రటి పట్టుదారాన్ని శ్రీకారం ఆకారంలో అక్కడ ఎవరో ఆ చివర వెదురుగడ చివర జెండా కట్టినట్టుగా కట్టారేమో అనిపిస్తుంది ఈ చిన్నప్పుడు ఆ మొలక దశలో ఉన్నప్పుడు పోసినటువంటి పొడి ఆ వెదురు పిలకలు అరిగి కరిగి తరిగి దాంతోపాటే పెరిగి ఆ పైన ఎరుపు రంగులో కనిపిస్తుంది శ్రీకారం గాడిలో పిల్లలకి మనం ఆ పిలక దశలో మొలక దశలో ఉన్నప్పుడు తల్లిదండ్రులను గౌరవించడం పెద్దల్ని గౌరవించడం అబద్ధం వాడకుండా ఉండడం క్రమశిక్షణతో ఉండడం అనేక రకాల హైందవ ధర్మ సంస్కారాలన్నీ ఆ వయస్సులోనే అలవాటు చేస్తే ఎంత పెద్దయినా తర్వాత ఎక్కడ ఎవరు గాడి పెట్టినా గాయం చేసినా సరే వాడు భారతీయుడే ప్రవర్తిస్తాడు భారతీయ ధర్మాన్ని అనుసరిస్తాడు నేను హిందువుని అని చెప్తాడు ఖచ్చితంగా ఐఎమ్ అన్ ఇండియన్ అంటాడు చాలా గర్వంగా మాకు ఇలాంటివి తెలియవండి మా మేము ఇలాంటి పనులు మేము చేయవండి మీరు చేస్తూ చేయిచ్చుంటాడు దౌర్భాగ్యవశాత్తు ఈ దేశంలో పంతొమ్మిది ఎనభై ఐదు నుంచి ఈ రకమైన సంస్కారాలు నేర్పడం లేదు తల్లి ఒడికి దూరమై పిల్లాడెప్పుడే కాన్వెంట్ ఒడిలో పడ్డాడో కషాయ కొట్లో పండెట్టే లెక్క